ఏ అంశాలు ప్రస్తావించారు అనేది కీలకంగా మారనుంది. ప్రస్తుతం అయితే భేటీ ఇంకా కొనసాగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంట్లో భేటీ కొనసాగుతున్న నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లో బయటకు వచ్చి మీడియా ముఖంగా ఏమైనా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు కూడా అందరూ వేచి చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారు, ఎటువంటి అంశాల మీద మాట్లాడతారు అనేది కూడా చాలా ఆసక్తి రేపుతుంది. మొత్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కొనసాగుతుంది. వీరిద్దరి మధ్య సుదీర్ఘంగా రాజకీయ అంశాలకు సంబంధించిన అంశాలు సుదీర్ఘ చర్చ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరిద్దరు భేటీ కీలకంగా మారనుంది. రాబోయే ఎన్నికల నేపథ్యంలోనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు కూడా రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరు భేటీ చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైట్ రాజేంద్ర, మొత్తం మీద ఇవాళ పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ ఒక రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవంగా అయితే పైకి మాత్రం ఇద్దరు కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాల మీద చర్చిస్తున్నారు అనేసి చెబుతున్నప్పటికీ కూడా ఇందులో ఒక రాజకీయ ప్రాధాన్యతతో కూడినటువంటి చర్చ ఇద్దరి మధ్య జరగబోతోంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతిపక్షాల మీద చేస్తున్నటువంటి అరాచక విధానాలను పట్ల ఇద్దరు కూడా భేటీ అయ్యా భేటీలో అంటే చర్చించేటటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా గతంలో ఒకసారి మనం చూసుకున్నట్టయితే వైజాగ్ పర్యటనలో పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇబ్బందులు పెట్టినటువంటి నేపథ్యంలో చంద్రబాబు వెళ్లి పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి హోటల్లో ఆయన కలిసి తన సంఘీభావాన్ని ప్రకటించినటువంటి పరిస్థితి అయితే మూడు రోజులుగా కుప్పంలో పర్యటిస్తున్నటువంటి చంద్రబాబుని అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇబ్బందులు పెట్టడమే కాకుండా జియో నెంబర్ 1ని అమలు చేస్తున్నాం, ఖచ్చితంగా ఇక్కడ జియో నెంబర్ 1 ప్రకారం నడుచుకోవాలని చెప్పేసి చంద్రబాబు సంబంధించినటువంటి ప్రచార రణాలని స్విచ్ చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా చంద్రబాబు కనీసం మైక్ కూడా లేకుండా ఆయన రోడ్ షోలు కావచ్చు, అంతేకాకుండా ఎలాంటి తప్పులు ఏర్పాటు చేయకుండా అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్, అంతేకాకుండా టీడీపీ సంబంధించిన కార్యకర్తల నాయకులు కూడా తీరు పైన ర్యాలీ జారీ చేసినటువంటి సంఘటనలు జరిగాయి. అయితే దీంతో ఇవాళ పవన్ కళ్యాణ్ నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాల పట్ల సంఘీభావం ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ఇద్దరి మధ్య చర్చకు సంబంధించి మాత్రం ఈరోజు గతంలో జరిగినటువంటి భేటీలకి ఈ భేటీకి చాలా ప్రాధాన్యం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి సరిగా లేనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఉద్యోగులు చిత్రం కూడా చేయలేనటువంటి సందర్భంలో మార్చిలో బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తర్వాత వెంటనే శాసనసభను డిజాల్వ్ చేసిన తర్వాత ప్రభుత్వం డిజాల్వ్ చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి జగన్ సర్కారు యోచిస్తుంది అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. మరి ఈ నేపథ్యంలోనే పొత్తులకు సంబంధించి ఒక విధానపరమైనటువంటి భేటీ జరగాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ప్రస్తుతానికి ఇద్దరు కూడా భేటీ అయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇక్కడ ఒక నిగూఢమైనటువంటి అంశం ఏంటంటే గతంలో 2014 ఎన్నికల సందర్భంలో తాను ముఖ్యమంత్రి కావడానికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ కావాలని చెప్పేసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళినటువంటి, అయితే ప్రస్తుతానికి మాత్రం మనం చూసుకున్నట్టయితే ఇవాళ చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్ళాడు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సంబంధించి తను ముఖ్యమంత్రి అభ్యర్థించడానికి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఆయన కోరేందుకే చంద్రబాబు
నివాసానికి వెళ్లి ఉండవచ్చు అనేటటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మొత్తానికైతే ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని తీరనివ్వబోనని పదే పదే పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి వ్యవస్థలు కావచ్చు, అరాచకమైనటువంటి పరిస్థితులు ఏవుతున్నాయో వీటిని ఉమ్మడిగా కలిసి ఎదుర్కోవాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది అనేటటువంటి ఉద్దేశంతో ఇద్దరు భేటీ కూడా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిత్వంపైనే ఎక్కువ భేటీ కూడా జరిగేటటువంటి అవకాశం, ఎక్కువగా చర్చ జరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసానికి వెళ్ళి చంద్రబాబుకు సంబంధించి తనకు సీఎం అయ్యేందుకు మద్దతు ప్రకటించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆయన్ని కోరబోతున్నారు అనేటటువంటి ప్రచారం కూడా ఎక్కువగా సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచక పాలన ఏదైతే ఉందో దీన్ని ఉమ్మడిగా కలిసికట్టుగా ఖచ్చితంగా ఎదుర్కోవాలి అని చెప్పేసి ఇప్పటికే చంద్రబాబు అనేక సందర్భాల్లో కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. టీడీపీ శ్రేణులు కూడా ఇక ఈ అరాచక పాలనని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు అనేటటువంటి ఉద్దేశం ఒక పక్క సహించలేక వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అవసరమైతే పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించి తద్వారా అధికారంలోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీడీపీ శ్రేణులు కూడా భావిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలోనే 2004లో ఏ విధంగా అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి తన ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి తన మద్దతు కావాలని కోరారో ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా అదే తరహాలో చంద్రబాబు ఇంటికి వెళ్ళి తన ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి టీడీపీ అలాగే చంద్రబాబు ఇద్దరు కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాలే టార్గెట్గా ప్రభుత్వం ఒక అరాచకమైనటువంటి విధానాలను అవలంబిస్తోంది అనేటటువంటి ఆరోపణలు వ్యక్తమవుతుండడం, అంతేకాకుండా ప్రతిపక్షాలు ఎక్కడ అడుగుపెట్టినా సరే వాళ్ళని తనకున్నటువంటి అధికారంతో జగన్ సర్కారు అడ్డుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులు ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే ఇటీవల ఏదైతే పవన్ కళ్యాణ్ వైజాగ్ వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ కూడా ఆయన్ని పోలీసులు నిలువరించడం, ఆయన అక్కడ నిర్వహించి తలబెట్టినటువంటి కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించినటువంటి పరిస్థితి. ఇక స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పంకి వెళ్ళి అక్కడ కుప్పంలో ఉన్నటువంటి ప్రజలతో మమేకమయ్యేటటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ పోలీసులు ఆయన అడ్డుకోవడం, దాదాపు 2 గంటల పాటు ఆయన కారులో నుంచి దిగకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి, పార్టీ శ్రేణుల మీద లాఠీఛార్జీ చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇవన్నీ బట్టి చూస్తూ ఉంటే త్వరలో జరగబోయేటటువంటి లోకేష్ పాదయాత్ర కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి ఏదైతే బస్సు యాత్ర ఏదైతే ఉందో ఈ రెండింటికి కూడా ప్రభుత్వం నుంచి గట్టిగా ఇబ్బందులు జరిగేటటువంటి పరిస్థితి. ఒకపక్క పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం, మరోపక్క ఆంధ్రప్రదేశ్లో సాగుతున్నటువంటి అరాచక పాలనకు చరమగీతం పాడడానికి ఉమ్మడిగా ఎదుర్కోవాల్సినటువంటి చేయాల్సినటువంటి పోరాటం మీద ఇద్దరి మధ్య చర్చ సాగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే ఇప్పటికే ప్రభుత్వం వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు, వైసీపీకి సంబంధించినటువంటి నాయకులకి ఒక దిశానిర్దేశం చేస్తుంది. ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి, కనీసం అప్పు పుట్టితే కానీ రోజు గడవనటువంటి సిచ్యువేషన్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి సందర్భంలో కనీసం ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉండడంతో ఖచ్చితంగా శాసనసభను డిజాల్వ్ చేసి మళ్ళీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి యోచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మార్చిలో జరిగేటటువంటి బడ్జెట్ సమావేశాల అనంతరం ఈ నిర్ణయం తీసుకునేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే లోకేష్ పాదయాత్ర, పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ప్రారంభించి పూర్తి అయ్యే లోపలే ఎన్నికల్లోకి వెళ్ళిపోవాలి, వాళ్ళ ఆ యాత్రలు ఏది కూడా పూర్తి కాకుండానే ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేసి వైసీపీ యోచిస్తున్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలతోటి ఒకసారిగా పొలిటికల్ హీట్ అయితే రాజుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ తన ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి మద్దతు కావాలని చెప్పేసి చంద్రబాబును కోరేటటువంటి అవకాశాలు గట్టిగా ఉన్నాయని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. శివ రైట్, థ్యాంక్ యూ రాజు. మొత్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. కుప్పం ఘటన నేపథ్యంలో చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు పవన్ చంద్రబాబును కలిశారు. అదేవిధంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు, అదేవిధంగా రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల వ్యూహాలకు సంబంధించి సుదీర్ఘంగా చర్చ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం చంద్రబాబు ఇంట్లో పవన్ కళ్యాణ్ భేటీ కొనసాగుతూ ఉంది. మరికాసేపట్లో భేటీ అనంతరం బయటకు వచ్చి కీలక ప్రకటన కూడా చేసే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం. అయితే ఎటువంటి అంశాలకు ప్రస్తావించి ప్రకటన చేస్తారు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రధాన హార్టీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు భేటీ సంబంధించి ఉత్కంఠ కొనసాగుతుంది. భేటీ తర్వాత ఎటువంటి విషయాలు వెల్లడిస్తారు, కామన్ గా
కుప్పం పర్యటనలో చంద్రబాబుని ప్రభుత్వం అడ్డుకున్నటువంటి తీరు మీదనే ప్రధానంగా కావడం జరిగిందా లేదు తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఇరువురు చర్చించి రానున్న రోజుల్లో కలిసి ఎన్నికలకు ఏమన్నా పొత్తుతో వెళ్తారా అనే విషయాలపై కూడా ఆంధ్రప్రదేశ్ అంతటా చర్చగా ఉండడం జరిగింది అయితే ముఖ్యంగా చూసినట్లయితే గనక రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపై ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు పార్టీలు కీలకంగా చర్చించే అవకాశం ఉంది ఇక దీనితో పాటు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ ఒకటి పై ఇప్పటి వరకు ఉన్నటువంటి రాద్ధాంతం ఏదైతే ఉందో ప్రతిపక్ష పార్టీలను రోడ్లపైకి రానివ్వకుండా రోడ్ షోలు నిర్వహించకుండా బహిరంగ సభలు నిర్వహించకుండా ప్రభుత్వము వీళ్ళని అడ్డుకోవడం కోసమే ఇటువంటి జీవో తీసుకొచ్చిందని చెప్పేసి ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నీ ఆరోపిస్తూ ఉన్నాయి ఆ నేపథ్యంలోనే ఈ రెండు పార్టీలు జనసేన తెలుగుదేశం రెండు పార్టీలు కలిసి ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేసి ప్రభుత్వంపై ఉద్యమం చేయడానికి సిద్ధం కావడం మరోవైపు లీగల్ ఒపీనియన్ తీసుకొని హైకోర్టుని ఆశ్రయించడము ఇలా రెండు విషయాలపై కూడా కీలకంగా చర్చించే అవకాశం ఉంది అయితే ముఖ్యంగా చూస్తే గత అక్టోబర్ లో పవన్ కళ్యాణ్ అడ్డుకున్న విధంగానే ఇప్పుడు చంద్రబాబుని కుప్పంలో ప్రభుత్వం అడ్డుకోవడం జరిగింది అంటే ముఖ్యంగా చూస్తే ఈ రెండు విధానాలు చూస్తే గనక ప్రతిపక్ష పార్టీలు ఎవరిని కూడా ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యగా భావించాలి అయితే ముఖ్యంగా చూసినట్లయితే గనక రాష్ట్రంలో ఈ రోజు ఉదయం నుంచి ప్రధాన హాట్ టాపిక్ అయినటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు భేటీ వీళ్ళిద్దరు భేటీ తర్వాత అంటే ఇప్పుడు దర్దాపుగా 40 నిమిషాల నుంచి ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది మీరు బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి విషయాలు వెల్లడిస్తారు కేవలం చంద్రబాబుకు సానుభూతి ప్రకటించి చంద్రబాబును పరామర్శించడానికైనా లేదు అనుకుంటే గనక భవిష్యత్ కార్యాచరణపై ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర రాజకీయాలలో ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయాలా అంటే కలిసి ఎన్నికలకు ఏమన్నా ముందుకెళ్తారా లేదు రెండు పార్టీలు కలిసి ఇటువంటి కార్యాచరణ ఏమన్నా ప్రకటిస్తారా లేదు అన్ని పార్టీలతో కలిపి ఆంధ్రప్రదేశ్ లో అఖిల పక్షం భేటీ ఏర్పాటు చేసి జీవో నెంబర్ ఒకటిపై పోరాటం చేస్తారా ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అయితే ముందుగా చూసినట్లయితే గనక ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఏదైతే అధినేతల భేటీ ఉందో ఆ భేటీ రాష్ట్రమంతా చర్చనీయం అవడం జరిగింది అదే విధంగా చూసుకున్నట్లయితే గనక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ముందస్తు ఎన్నికలకు వెళ్తే గనక ఏ పార్టీ నేతలు ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు కానీ ఆ యువ నేత లోకేష్ కానీ వీళ్ళిరువురు కూడా ఒకళ్ళు పాదయాత్ర ఒకళ్ళు రాష్ట్ర పర్యటన మరో విధంగా జనసేన పార్టీ అధినేత త్వరలో బస్సు యాత్ర చేస్తున్న నేపథ్యంలో ఇవి ముందుకి ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్న నేపథ్యంలో కలిసి ఉమ్మడిగా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి ఏ విధంగా ప్రజలకు సంబంధించినటువంటి విషయాలపై చర్చించాలి అనే దానిపై కూడా కీలకంగా చర్చించే అవకాశం ఉంది అంటే మరి కాసేపట్లోనే మీడియా ముఖ్యంగా ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి కూడా ఈ రోజు జరిగినటువంటి భేటీ విషయాలను కూడా నిర్ణయించే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రం అంతా కూడా వారి భేటీ తర్వాత ఎటువంటి విషయాలు ప్రకటిస్తారని కూడా ఆదృతగా ఎదురు చూస్తున్నారు అయితే శ్రీనివాస్ దీనికి సంబంధించి అయితే ఎన్నికల రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఏమైనా కీలక ప్రకటనలు పొత్తులకు సంబంధించి మాట్లాడే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అనుకోవచ్చా అంటే ముఖ్యంగా చూసినట్లయితే గనక గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఇటు తెలుగుదేశం జనసేన రెండు కలిసి ఎన్నికలకు వెళ్తాయని ప్రచారం జరుగుతుంది కానీ ఎక్కడా కూడా ఇటు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ రెండూ ఖండించినటువంటి పరిస్థితి లేకుండా ఉండడం జరిగింది కానీ ఇటు అదే విధంగా చూసుకుంటే ఏ విధంగా కూడా ఉమ్మడి కార్యాచరణ కూడా ప్రకటించలేదు ఇప్పుడు వీళ్ళిద్దరు భేటీ తర్వాత ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి భేటీ తర్వాత ఏదన్నా ఉమ్మడి కార్యాచరణ ప్రకటించి ముందు ఉద్యమం రూపంలో ప్రజల్లోకి వెళ్తాము తర్వాత కలిస్తే మన ఎన్నికలకు పొత్తుగా వెళ్తామనేది వీరు ప్రకటించిన దాకా అది రూమర్ గానే ఉండే పరిస్థితి అయితే రాష్ట్రంలో వైసీపీ విముక్త పాలన కావాలంటే కనుక తప్పనిసరిగా ఈ రెండు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్ళాలి కలిసే ముందుకెళ్ళాలి కలిసి కార్యాచరణ ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు కోరుకుంటున్నారు రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ మొత్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు ఈ భేటీ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది మొత్తంగా ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయ విధానాల నేపథ్యంలోనే వీళ్ళిద్దరు భేటీ కీలకం కానట్టుగా తెలుస్తుంది అయితే ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రతిపక్షాలను ఏకం చేస్తాయంటున్నాయి కూడా ఏకం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ప్రభుత్వం రిలీజ్ చేసిన తాజాగా జారీ చేసిన జీవో నెంబర్ ఒకటి కూడా ప్రతిపక్షాలను అణచివేస్తున్నట్లుగానే కనిపిస్తుందంటూ కూడా అన్ని పార్టీల నేతలు మీడియా ముఖంగా మాట్లాడడం తమ నిరసన వ్యక్తం చేయడం కూడా తెలుస్తుంది అదేవిధంగా జీవో నెంబర్ ఒకటి ఖచ్చితంగా ప్రతిపక్షాలు గొంతును నొక్కే ప్రయత్నం ఏంటో కూడా అందరూ స్పందించారు అయితే ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల వ్యూహం ఎలా ఉండబోతుంది ప్రభుత్వ అరాచకాలతో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఉద్దేశంతోనే
ప్రజాపాలన తీసుకురావాలనే ఉద్దేశంతోనే వీళ్ళిద్దరూ కలుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం వీరి భేటీ నేపథ్యంలో రానున్న ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేయాలంటూ కూడా సపోర్ట్ చేయడానికే చంద్రబాబు మద్దతు కోరడానికి భేటీ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇటువంటి అంశాలకు సంబంధించి మాట్లాడారు, ఏ అంశాల మీద సుదీర్ఘంగా చర్చ జరిగిందనేది కూడా మరికొద్దిసేపట్లో మీడియా ముఖంగా వెల్లడించే అవకాశం